శ్రీ గురుపే నమః శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రోనుమరాలజీ ఛానల్. శని వక్రగతి 17 జూన్ 2023 నుండి నవంబర్ 4 2023 వరకు, అంటే దాదాపుగా 140 రోజుల పాటుగా వక్రగతిని చెందబోతున్నటువంటి యొక్క శనిగ్రహ ప్రభావం వల్ల వివిధ రాసుల వారికి వారి యొక్క జీవితం మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుందో ఈ వీడియోలో చూద్దామండి. సాటర్న్ శని కర్మకు కారకుడు, ఆయువుకు కారకుడు, ఒక పద్ధతి సిస్టమ్ న్యాయానికి ప్రతీక. అందుకనే శని చూస్తే కనుక బ్లాక్ కలర్ అండి, నలుపు అంటుంటాం కదా, న్యాయవాదులు కూడా బ్లాక్ కలర్ వాడుతూ ఉంటారు. సహజంగా శని తులారాశిలో ఉచ్చ పొందుతారు, ఎగ్జాల్ట్ అవుతారు. తుల అనేది సింబల్ చూస్తే త్రాసు, తక్కెడ, బ్యాలెన్సింగ్ నేచర్. మేషంలో బలహీన పొందుతారు. ఈ యొక్క శని కుంభరాశిలో వక్రగతిని చెందబోతున్నారు, ఇదే రాశిలో ఉంటారండి. ముఖ్యంగా ఏంటంటే ఈ యొక్క శనిగ్రహం కుంభరాశిలో 13 డిగ్రీల 20 నిమిషాల వద్ద, అంటే శతభేష నక్షత్రం 2వ పాదం మీద వక్రగతిని మొదలుపెట్టి కుంభరాశిలోనే 6 డిగ్రీల 20 నిమిషాల వద్ద 4వ తారీఖు నవంబర్ 2023 వక్రగతిని వదలడం జరుగుతుంది. అంటే ఈ వక్రగతి చెందడం అనేది 6 డిగ్రీల 30 నిమిషాల వరకు కూడా ఉంటుందండి. ఈ కాలానికి దాదాపుగా 140 రోజులు పడుతుందన్నమాట. మరి మిథలాజికల్గా చూసుకుంటే రవిగ్రహానికి సూర్యుడి యొక్క పుత్రుడు ఈయన. సూర్యుడికి సంజనాదేవికి వివాహం చేసినప్పుడు ఈ యొక్క సంజనాదేవి ఈ యొక్క సూర్యుడి యొక్క వేడిమికి తట్టుకోలేక ఆ హీట్ ఎనర్జీ వల్ల తను అక్కడ నుండి వదిలి తన ఛాయను సృష్టించి ఆ ఛాయకు ప్రాణం పోసినప్పుడు ఈ యొక్క సూర్యుడికి ఛాయాదేవికి జన్మించిన వాడే ఈ యొక్క శనైశ్చరుడు అండి. వీరు స్మందగమనుడు, అతి నెమ్మదిగా కదిలే గ్రహం, 2.5 సంవత్సరాల పాటుగా ఒక రాశిలో ఉంటారు. అదేవిధంగా యముడికి సోదరుడు. యముడు మరణం తర్వాత శిక్షలు విధిస్తే శనైశ్చరుడు బ్రతికుండగానే ఆ శిక్షలను అమలు చేసే విధంగా కర్తవ్యాన్ని నిర్వహిస్తాడండి. అందుకే శనైశ్చరుడు అంటే అందరికీ కూడా అంత భయపడుతూ ఉంటారు. కానీ నిజంగా భయకంపితులు కాదు, ఒక సిస్టమేటిక్, ఒక పద్ధతి, ఒక డిసిప్లైన్, ఒక న్యాయం, వీటిన్నిటి కూడా ప్రతీక. మరి ఈ యొక్క శని బతికుండగానే శిక్షలు విధిస్తాడు అనుకున్నాం కదా, అందుకనే 2.5 సంవత్సరాల పాటుగా ఒక రాష్ట్రంలో ఉంటారు. కాబట్టి తనకి 3వ దృష్టి, 7వ దృష్టి, 10వ దృష్టి ఉంటుంది. కాబట్టి అంటే 3 భావాల మీద దృష్టి పెడుతూ ఎక్కువ కాలం ఉంటారు. కాబట్టి మానవ జీవితం మీద ప్రభావం అనేది అధికంగా ఉంటుందండి. మరి నిజంగా వక్రగతి ఉందా అంటే రవిచంద్రులకు తప్ప మిగతా గ్రహాలకి వక్రగతి ఉంటుంది. రాహుకేతులు ఎలాగూ రిట్రోగ్రేషన్ మోషన్లోనే తిరుగుతూ ఉంటారండి. ప్రతి సంవత్సరం కూడా దాదాపుగా 140 రోజుల పాటుగా శనిచరుడు వక్రగతి చెందుతూ ఉంటారు. వక్రగతి అంటే ఉదాహరణ చెప్పాలి అంటే, అంటే తన ఆర్బిట్లో తన కక్షలో వెనక్కి రావడం కాదండి. ఎలా ఉంటుందంటే ఈ ఫీలింగ్, మనం ఒక ట్రైన్లో కూర్చున్నప్పుడు పక్క ప్లాట్ఫామ్లో ఇంకో ట్రైన్ మూవ్ అవుతూ ఉంటే మనం వెనక్కి వెళ్ళినట్టుగా భావన ఉంటుందండి. మనం అక్కడే స్టేబుల్గా ఉంటాం, పక్కన ట్రైన్ కదులుతూ ఉన్నాం, మనం వెనక్కి వెళ్ళినట్టుగా ఉంటుంది ఆ ఫీలింగ్ అనమాట. ముందుకు వెళ్తున్నా కూడా సహజంగా ఆ ఫీలింగ్లో వెనక్కి పడినట్టుగా ఉంటుంది. ఇదే రిట్రోగ్రేషన్ అని చెప్పవచ్చు. మరి ఈ రిట్రోగ్రేషన్ల ఫలితాలు ఎలా ఉంటాయంటే, సహజంగానే నెమ్మదస్తుడు, దాంతోపాటుగా వక్రగతి చెందినప్పుడు కాస్త ఫలితాలు నెమ్మదిగా ఉంటాయండి. దిస్ ఈజ్ ద పీరియడ్. ఏంటంటే ఇది ఒక సమయం అండి, రివ్యూ చేసుకోవడానికి, రిపేర్ చేసుకోవడానికి, గతంలో మీరు తీసుకున్న రెస్పాన్సిబిలిటీ కావచ్చు, కమిట్మెంట్స్ కావచ్చు, వాటన్నింటినీ రివ్యూ చేసుకొని ముందుకు వెళ్ళడానికి దిస్ ఈజ్ ద బెస్ట్ పీరియడ్ అని చెప్పవచ్చు. అంతేకాని అధైర్యపడాల్సిన అవసరం లేదు. ఉదాహరణకి క్రికెట్లో బౌలింగ్ తీసుకున్నా కూడా ఒక బౌలర్ ఆ లైన్ వద్ద నుంచి అతి వేగంగా ముందుకు వెళ్ళాడండి, స్పీడ్గా బౌలింగ్ చేయలేడు. అందుకనే తనకి వెనక్కి వెళ్తూ ఉంటాడు, స్టెప్ తీసుకుంటాడు, అక్కడ స్టేబుల్గా ఉంటాడు, అక్కడ నుండి మళ్ళీ మూమెంట్ తీసుకొని ముందుకు రావడం వల్ల వేగం వస్తుంది. అంటే ఈ రిట్రోగ్రేషన్ పీరియడ్ అయిపోయిన తర్వాత రాబోయేది మంచి కాలం అని చెప్పవచ్చు. కాబట్టి వీ హ్యావ్ టు రివ్యూ మన యాక్షన్ ప్లాన్స్ కావచ్చు, ఏదైనా సరే కమిట్మెంట్స్ కావచ్చు, బాధ్యతలు కావచ్చు, రివ్యూ చేసుకోవడానికి ఇది ఒక మంచి పీరియడ్ అని చెప్పవచ్చు. సో కాబట్టి ఇలాంటి శనిగ్రహం యొక్క ప్రభావం అనేది ఎవరికి ఏ విధంగా ఉంటుంది అని అంటే, మీ యొక్క జన్మజాతక చక్రంలో కూడా ఏ భావంలో ఈయన కుంభరాశి ఏ భావం అవుతుంది అందులో వక్రీకరించి ఉన్నారు కాబట్టి గోచారంలో అది ఎన్నో భావం అవుతుందో ఆ భావానికి సంబంధించిన ఫలితాలు నెమ్మదిస్తాయి. వాటిని రివ్యూ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందండి. సింహరాశి వారికి కుంభరాశిలో వక్రీకరించబోతున్నటువంటి యొక్క శనిగ్రహ ప్రభావం చేత 17 జూన్ 2023 నుండి నవంబర్ 4 2023 వరకు, అంటే దాదాపుగా 140 రోజుల పాటుగా ఎలాంటి ప్రభావాన్ని చూపించబోతున్నారు, ఏ రెమెడీస్ చేసుకుంటే కలిసి వస్తుంది, బాగుంటుంది అనే విషయాన్ని చూడబోతున్నామండి. సింహరాశి వారికి 6 మరియు 7వ స్థానాధిపతి శనిచరుడు. ఈయన 7వ స్థానంలో వక్రగతిని చెందబోతున్నారు. 7వ స్థానం అంటే బహుదూరం, జీవిత భాగస్వామి, వ్యాపార భాగస్వామి, బెడ్ కంఫర్ట్స్, బహుదూరంలో మీ యొక్క రెస్పెక్ట్ పొజిషన్, వ్యాపార లావాదేవీలు ఇవన్నీ కూడా
ఇండికేట్ చేస్తాయండి. ఎప్పుడైతే ఈ యొక్క శనిచరుడు 7వ స్థానంలో వక్రీకరించబోతారో ఆటోమేటిక్గా 6th పొజిషన్ కూడా టచ్ అయినట్టేనండి. అంటే 7వ స్థానానికి నెగిటివ్ అయిన స్లో మూవింగ్ ప్లానెట్ కూడా, నిమ్మదస్తుడు, మందగమనుడు కాబట్టి ఈ ఇందాక చెప్పుకున్న అన్ని విషయాల్లో కూడా లేటుగా ఉండబోతున్నాయి ఈ 140 రోజుల పాటుగా. అదేవిధంగా 7వ స్థానం అంటే మ్యారేజ్ కూడా ఇండికేట్ చేస్తుంది. వివాహ సంబంధాలు ఒక పట్టాన కుదరకపోవటం, సెట్ కాకపోవటం, లేట్ అవ్వటం, ఒకవేళ రెండు కుటుంబాల మధ్య పాజిటివ్గా ఉన్నా కూడా ఏదో ఒక కారణాల చేత పోస్ట్పోన్మెంట్ కావటం లాంటివి జరగటం. అదేవిధంగా జీవిత భాగస్వాముల మధ్య సఖ్యత లేకపోవటం, లేదు అంటే వృత్తిరీత్యా వ్యాపారరీత్యా సరిగా ఒకరికొకరు సమయాన్ని ఇచ్చుకోలేకపోవటం అనేది మనం గమనించవచ్చు అండి. అది శని ఒకరికి చెందిన సమయంలో కొత్త వ్యాపార భాగస్వామ్యాలు మొదలు పెట్టడం కూడా అంత మంచిది కాదు, శుభఫలితాన్ని అందించే విధంగా ఉండవు కాబట్టి సో వీ హ్యావ్ టు చెక్ ఇట్ అవుట్ అండి, చెక్ చేసుకోవాల్సిన అవసరం కనపడుతూ ఉంది. లీగల్ బాండేజ్ అనేది అంత స్ట్రాంగ్గా ఉండదు, సో వీ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్. మరి ఈ యొక్క శనిచరుడి దృష్టి 3వ దృష్టి 9వ స్థానాన్ని చూస్తారు. 9వ స్థానం అంటే మీ యొక్క లక్, అచీవ్మెంట్, డివైన్ గ్రేస్, ఆధ్యాత్మికత, అదేవిధంగా దూర ప్రాంత ప్రయాణాలు, ఫారిన్ ట్రావెల్స్, తండ్రి, ఇవన్నీ ఇండికేట్ చేస్తాయండి. వీటి విషయాల్లో కూడా డిలే, విదేశాలకు వెళ్దాం అనుకుంటారు, ఇమ్మిగ్రేషన్ ప్రాబ్లం కావచ్చు, వీసా కావచ్చు, పాస్పోర్ట్, ఏదో ఒక విషయంలో కొంత డిలే అవ్వటం, వెరిఫికేషన్ కావచ్చు, ఇలాంటివి, స్టాంపింగ్ లేట్ కావడం కావచ్చు. అదేవిధంగా మీరు ఏదైనా స్పిరిచువాలిటీ గురించి ఆధ్యాత్మిక ప్రయాణాలు చేద్దామనుకుంటే కూడా అనుకోని అవాంతరాల రీత్యా, కుటుంబ పరిస్థితుల రీత్యా కొంత లేట్ కావటం, ఇవన్నీ కూడా అవుతూ ఉంటాయండి. తండ్రి గారితో సత్సంబంధాల విషయంలో కూడా చిన్న చిన్న మాట పట్టింపులు, అండర్స్టాండింగ్ కొలికి రాకపోవటం కూడా జరిగే అవకాశం కనబడుతూ ఉంది. ఈ యొక్క శనిచరుడు 7వ దృష్టితో మీ యొక్క జన్మ రాశి మీద కూడా దృష్టి పెడతారు. మీ యొక్క వైటాలిటీ, మీ యొక్క ఆరోగ్యం, మీ యొక్క ఎనర్జీ లెవెల్స్లో కాస్త తగ్గడం, శారీరక శ్రమ కావచ్చు, రెస్ట్లెస్ లైఫ్ వల్ల కొంత ఇమ్యూనిటీ తగ్గినట్టుగా అనిపించడం లాంటివి జరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా ఏంటంటే 30 మినిట్స్ ప్లస్ 5 మినిట్స్ ఏ పని చేసినా ఫోకస్డ్గా ఒక 30 నిమిషాలు చేయటం, 5 నిమిషాలు డివియేట్ అయ్యి రెస్ట్ తీసుకోవటం, మళ్ళీ కూర్చొని సాధించడం, ఇలాంటి ప్రాక్టీస్ చేస్తూ ఉంటే డెఫినెట్గా మనకు ఫలితం అందుకుంటాండి. కొంతమంది కంప్లీట్ చేయాలి టాస్క్ అని చెప్పి కంటిన్యూస్గా కూర్చోవడం వల్ల బోరకెక్కదు, రిజల్ట్ ముందుకెళ్ళదండి. సో వీ హ్యావ్ టు బి ఫోకస్. సో అందుకనే ప్రాపర్ రెస్ట్ కూడా అవసరం మీకు. సో హెల్త్ విషయంలో కూడా చెక్ చేసుకోవాల్సిన అవసరం కనపడుతూ ఉంది. మరి ఈ యొక్క శనిచరుడు దృష్టి అనేది మీకు నరకవ స్థానం మీద కూడా ఉంటుందండి. కంఫర్ట్స్, ఫ్యామిలీ హ్యాపీనెస్, వాహన సౌఖ్యం, కుటుంబ సౌఖ్యం, బహుదూరంలో ఇల్లు నిర్మించాలనుకున్నా, జన్మస్థానంలో ఇల్లు నిర్మించాలనుకున్నా, అది వాహన రిపేర్లు కావచ్చు, కుటుంబ మరమ్మతులు కావచ్చు, ఇవన్నీ జరుగుతూ ఉంటాయండి. అదేవిధంగా మీకు వాటరీ ప్లేసెస్లో కనుక ల్యాండ్ ఉంటే వాటర్ లేకపోవటం, వాటర్ డ్రై అవుట్ అవ్వకపోవటం, అగ్రికల్చర్ ల్యాండ్కి సరిగ్గా వాటర్ రాకపోవటం, మిల్క్ ప్రొడక్ట్స్ విషయంలో, పాల పదార్థాల విషయంలో ఉత్పత్తి తగ్గటం, జల సంబంధమైన విషయాల్లో ఇబ్బందులు ఎదుర్కోవడం, ఇవన్నీ కూడా జరిగే అవకాశం ఉందండి. డిలే. కాబట్టి ఏంటంటే అధైర్యపడాల్సిన అవసరం లేదు. ఇక్కడ 7, 9, 1, 4 దూరప్రాంత ప్రయాణాలు, మార్టల్ లైఫ్, పెద్దవాళ్ళతో సత్సంగం, అదేవిధంగా మీరు ఫాలో అవుతున్నటువంటి మోరల్స్ ఏవైతే ఉన్నాయో, నేను చేస్తున్నది కరెక్టేనా, నేను ఇంతకాలం చేస్తూ ఉన్నాను, అసలు కరెక్ట్ చేస్తున్న రాంగ్ చేస్తుంది, ఇలాంటి ఆలోచన వస్తాయి. ఎస్, దిస్ ఈస్ ద రైట్ టైం ఫర్ రీచెక్ అండ్ రిపేర్ ఆఫ్ ది ఓల్డ్. అంటే మీరు చేస్తున్నటువంటి విషయాల మీద రీచెక్ చేసుకోవడానికి, రిపేర్ చేసుకోవడానికి, ఏదైనా అవసరమైతే డైరెక్షన్ మార్చుకోవడానికి, మీ నమ్మకాలు, మీ ఆలోచనలు మార్చుకోవడానికి దిస్ ఈస్ ద బెస్ట్ టైం అండి. ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్త వహించండి. సో మన రెమెడీస్ విషయంలో ఏంటంటే ముఖ్యంగా ప్రతిరోజు ఆదిత్య హృదయం పఠనం చేయండి, వైటాలిటీ ఇంప్రూవ్ చేసుకోవాలి. మీ రాశ్యాధిపతి రవి అవుతారు ఆరోగ్య కారకుడు భాస్కరుడు. అదేవిధంగా నడక, ప్రాణాయామం, ధ్యానం లాంటివి చేయటం ఈ ఒత్తిడిని జయించడానికి, ఫ్యామిలీ కంఫర్ట్స్ కోసం, ఫ్యామిలీ హ్యాపీనెస్ కోసం, కుటుంబానికి తగినంత సమయం వెచ్చించడం, దీనికి ముఖ్యంగా ఏంటంటే పర్సనల్ లైఫ్, ప్రొఫెషనల్ లైఫ్, బిజినెస్ లైఫ్ను బ్యాలెన్స్ చేసుకోవటం, ఇవన్నీ మనం కనుక ఫాలో అవుతే కనుక డెఫినెట్గా రిజల్ట్ పాజిటివ్గా ఉంటుందండి, రాబోయే రోజుల్లో పాజిటివ్గా ఉంటుంది, ఎలాంటి అధైర్యపడాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా 15 నుంచి 4 నవంబర్ మధ్యలో కొంత జాగ్రత్తగా ఉండాలి. అప్పుడు కుంభరాశికి షష్టాష్టక స్థితి అయినటువంటి యొక్క కన్యారాశిలో ఉంటారు. అప్పుడు ముఖ్యంగా కుటుంబ సంబంధమైన విషయాలు, ధన సంబంధమైన విషయాలు, సో లక్ సంబంధం, ప్రాపర్టీ సంబంధం, కొనుగోలు, అమ్మకాలు, ఇలాంటి వాటి విషయాలు చాలా జాగ్రత్తగా ఉండాలండి. కాలభైరుడి స్తోత్రాలు పఠనం చేయటం, హనుమాన్ చాలీసా పఠనం చేయటం మీకు మానసిక శారీరక బలాన్ని ఇస్తుంది, మంచి మనోధైర్యాన్ని నింపుతుందండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం విఎంకే అస్ట్రో న్యూమరాలజీ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. పక్కనున్న బెల్ సౌండ్ మీద క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ ద్వారా మీ దాకా అందుతుంది. సర్వేజన సుఖినో భవంతు, స్వస్తి.